அப்படியும் விட்டான். ధన్యవాదాలు జయరామ్ కమిటీ గారు, అండ్ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ. మహానాడులో, మహానాడు కార్యక్రమంలో ప్రతి ఒక్క మహానాడులో తీర్మానాలను ప్రతిపాదించడం అన్నది ఒక ముఖ్యమైన ఆనవాయిదిగా, ఒక ముఖ్యమైన పద్ధతిగా వస్తుంది. ఆ పద్ధతిని మనం ఇక్కడ మహానగరం, మన డల్లాస్ మహానగరంలో మొట్టమొదటిసారిగా చేస్తున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమంలో ఆ ఆనవాయితీని కొనసాగించబోతున్నాము. మొదటి తీర్మానాన్ని ప్రజెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ చందు గొర్రుపాటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చందు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టీడీపీ వ్యవస్థాపకులు, నా మీ ఆరాధ్య దైవమైన తారకరాముని జన్మ ఉత్సవాలలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ఎన్ఆర్టీడీపీ మరియు డాలస్ తెలుగు సైన్యానికి వందనం, అభివందనం, శుభాభివందనం. తెలుగు జాతి మనది, నిండుగా వెలిగిన జాతి మనది. తెలుగులోనే తెలుగునే శ్వాసగా మరియు తెలుగు ప్రజలని తన బిడ్డల్లాగా చూసుకున్న విజయనగర సామ్రాజ్యవాది శ్రీకృష్ణదేవరాయలు ప్రభువులు, అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, సమకాలీన ప్రపంచానికి డాక్టర్ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మనకి తెలుగు బిడ్డలు. కులాలు ఎన్ని ఉన్నా, మతాలు ఎన్ని ఉన్నా, ప్రాంతాలు ఎన్ని ఉన్నా, కానీ చివరికి రాష్ట్రాలు విడిపోయినా మన జాతి తెలుగు జాతి. అటువంటి తెలుగు జాతి గౌరవాన్ని అగౌరవపరుస్తుంటే 1982 మార్చి 29 2:30 మధ్యాహ్న ముహూర్తానికి మన నటరత్న ఎన్టీ రామారావు గారు షెవర్లెట్ అనే ఒక వాహనాన్ని చైతన్య రథంగా తిప్పి 9 నెలల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముట్టి విజయకేతనం ఎగరవేసి ఢిల్లీని తలదిన్నట్టుగా నేను వాడురా తెలుగువాడు అని మన అందరినీ గర్వపరిచే విధంగా, తల ఎత్తుకొని తిరగండి రా తెలుగు వాళ్ళారా అని చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి ధన్యవాదములు. ఈ సోదరులారా, మన మహానాడు తీర్మానాలంటే దానికి ఒక పవిత్రత ఉంది. ఆ పవిత్రతని మనం చాలా క్రమశిక్షణ విధంగా ముందుకు సాగతీయాలని మనస వాచ కర్మ కోరుకుంటూ మరియు మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర పురోభివృద్ధికి చెందాలని. అయితే మన పార్టీ వ్యవస్థాపత, దాని ఆవిష్కరత ఎలా జరిగింది, దానికి అనుగుణంగా మీరందరూ మద్దతు పలకాలని కోరుకుంటూ దాన్ని తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. తమ్ముళ్ళు, మన మీరందరూ పార్టీలకి అతీతంగా తెలుగుదేశానికి మద్దతు పలుకుతారా లేదా? లెగవండి, ఒక్కసారి లెగ్సి. మహానాడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుండెకి తాగాలి. సోదరులారా, మన మద్దతు పలుకుతామా లేదా? పలుకుతావా లేదా? మన కాలి మనం ఒక సమితుల్లాగా పనిచేయాలి. రాబోయే తరానికి మన వారసుల్లాగా ఉండాలి. ఈ ప్రతిపాదనని మన నవయవ నాయకుడు మా షార్లెట్ నుంచి విచ్చేసిన చందు గొరిపాటి గారి వచ్చి ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. ఈ తీర్మానాన్ని ఎందుకు బలపరచాలి అనేది ఒక 2 నిమిషాల్లో నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఆరంభించినప్పుడు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా మన నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి
మీది మీ పార్టీ నిజమేంటండి అంటే చంద్రరాయస్రావు గారు బసవపున్నయ్య గారు వీళ్ళందరూ వెళ్ళి మీ పార్టీ నిజమేంటి మీ విధానాలు ఏంటి అని అడిగారు. ఆ రోజున ఆయన చెప్పిన సమాధానం, బూజు పట్టిన బీరువాళ్ళను చెదలు పట్టిన పుస్తకాలను నా పార్టీ నిజం ఉండదు, కనిపించే నిజమే నా పార్టీ నిజం అని చెప్పారు ఆయన. కనిపించే నిజమే నా పార్టీ నిజం, అలాంటి నిజంతో స్థాపించబడిన పార్టీ ఈ తెలుగుదేశం. ఆ రోజున ఆయన కంటికి కనిపించిన నిజం, తింటానికి పట్టెడు అన్నం లేని పేదవాళ్ళు, ఉండటానికి పట్టెడికి గుడిసె కూడా లేనటువంటి పేదవాళ్ళు, మరి వాళ్ళందరి కోసం ఆయన ఒక్కసారిగా వినూత్న పథకాలతో కిలో బియ్యం 2 రూపాయలు, అలాగే పక్కా ఇళ్ళు, మరి అదేవిధంగా ఆ రోజున అణగారి తినటువంటి మహిళల్ని కూడా చూసి మహిళలకి 33% స్థానిక సంస్థల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా ఇవాళ మహిళలు తమ సొంత కాళ్ళ మీద నిలబడేట్టు చేసినాయి. అటువంటి పార్టీ విధి విధానాలు ఉన్నటువంటి తెలుగుదేశం ఇవాళ ఆ రోజున 78-82 మధ్యలో తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిన్న రోజున మద్రాసీలుగా పిలువబడుతున్నప్పుడు ఆత్మగౌరవ నినాదంతో పార్టీ స్థాపించబడింది. మరి ఇవాళ కూడా అదే చరిత్ర పునరావృతం అవుతోంది. 35 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పార్టీ ఇవాళ అదే పరిస్థితికి వస్తోంది. కేంద్ర నిరంకుశత్వ వైఖరి మరొక్కసారి మనం ఎలాగైతే 1983లో తిరగబట్టి కేంద్రాన్ని కిందకు తోసివేశామో అలాగే మరొక్కసారి ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించాలి అంటే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలకు అతీతంగా మీరిద్దరు మీ రెండు రాష్ట్ర ప్రజలకు తెలుగు వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు పలుకుతా ముందుకెళ్ళి ఢిల్లీ వారికి తెలుగు అని సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. కనుక మీరందరూ కూడా ఈ తీర్మానాన్ని మరొక్కసారి బలపరుస్తూ జై తెలుగుదేశం మీ కృతజ్ఞతలతో ఒక్కసారి ఈ తీర్మానాన్ని బలపరచండి. జై తెలుగుదేశం.